हाई फ्रेंड्स ना पेर संदीप अंड वेलकम टू क्यू एंड ए विथ संदीप एपिसोड टू। फ्रेंड्स लास्ट एपिसोड अंत क्वेश्चन रे एपिसोड चाला क्वेश्चन अच्छे वचनाई अंदर फस्ट क्वेश्चन वे इकड़ मन की टेलीग्राम मूवीस एला डाउनलोड चेयर। नेक्स्ट क्वेश्चन वे इंटरनेट स्पीड अनेरगटा ट्रिप्स यानी ऐप्स उन्नाया अड़ी। नेक्स्ट थर्ड क्वेश्चन वे बुया ऐप लॉगिन विद सीसीओ एवरेज सीसीओ अंटे अनी। फ्रेंड्स फोर्थ क्वेश्चन अंटे काइन मास्टर एला यूज चेयालनी। फ्रेंड्स काइन मास्टर यूज चेयडम अनेदी अदी ट्यूटोरियल चेयालंटे चाला अवुतुंदी, ऐ मीन चाला लेंथ अवुतुंदी, दान्नि सेपरेट गा चेद्दाम। ओके फ्रेंड्स इप्पुडु मनं टेलीग्राम लो मूवीस एला डाउनलोड चेयालो चूद्दाम। అయితే దానికోసం మీకు ప్లేస్టోర్లో టెలిగ్రామ్ అని ఉంటుంది, దానికోసం మీరు సింపుల్గా ప్లేస్టోర్ ఓపెన్ చేసి టెలిగ్రామ్ అని సెర్చ్ చేయండి. ఓకే టెలిగ్రామ్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. మీరు ఏదైనా వాడచ్చు లేదా టెలిగ్రామ్ ఎక్స్ అయినా వాడచ్చు, నేను టెలిగ్రామ్ ఎక్స్ వాడుతున్నాను. ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుంది, స్టార్ట్ మెసేజింగ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకే నేను నా మొబైల్ ఎంటర్ చేశాను. ఇక్కడ మీకు ఇలా వస్తుంది, ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, అండ్ అది ఆటోమేటిక్గా వెరిఫై అయిపోతుంది. ఓకే వెరిఫికేషన్ అయిపోయింది, మనకి ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే మనకి పైన ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది, సెర్చ్ బార్లో మనకి తెలుగు మూవీస్ అయితే తెలుగు మూవీస్ అని, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అని. ఇక్కడ నాకు తెలుగు కావాలి కాబట్టి న్యూ తెలుగు మూవీస్ అని సెర్చ్ చేస్తున్నాను. ఓకే మీకు ఇలా వస్తుంది. అంటే మీరు జాయిన్ అవ్వచ్చు, అంటే మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందు జాయిన్ అవ్వాలి లేదా డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎక్కువ మంది ఎందులో అయితే గ్రూప్లో ఉన్నారో అందులో చూస్ చేసుకోవడం బెటర్. ఇక్కడ చూడండి, ఇది కొంచెం ఎక్కువ ఉన్నారు. ఓకే మీరు ఇలా వస్తుంది, ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీది ఏది కావాలంటే అది, ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ఇది కావాలి, ఏదే లోగన్ లక్కీ అండి ఏదో సంథింగ్, 1.8 GB ఉంది. నేను దీన్ని డౌన్లోడ్ చేయాలంటే సింపుల్గా డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. నేను శాంపుల్ చూపిస్తున్నాను. ఓకే ఇది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మనకి చూస్తే కన్జంప్షన్ కూడా, డేటా కన్జంప్షన్ స్టార్ట్ అయింది. అండ్ అలా కాకుండా మనకి సపరేట్ మూవీ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు మూవీ కావాలి, నేను ఆ మూవీని సెర్చ్ చేస్తాను. ఓకే మీకు ఫస్ట్ వస్తుంది ఇలా, వచ్చిన క్లిక్ చేయండి. నేను 700 MB క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే ఇది ఛానల్ని ఫాలో అవ్వమంటుంది డౌన్లోడ్ కోసం. ఓకే ఛానల్ ఫాలో అయ్యాము, ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది సింపుల్గా. మనకి ఇక్కడ పైన చూడండి డేటా, ఇందాక మూవీ డౌన్లోడ్ పెట్టాం కదా, దాదాపు 150 MB లాగేసుకుంది. ఓకే ఇలా అయితే మనకి మూవీస్ అనేది సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే టెలిగ్రామ్ వాడను మూవీస్ కోసం, నేనే వెబ్సైట్సే వాడతాను. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తే ఇంటర్నెట్ స్పీడ్ పెంచడానికి ఏమైనా యాప్స్ కానీ లేదా ఏమైనా ట్రిక్స్ కానీ ఉన్నాయా అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్ అయితే చూడండి, ఇంటర్నెట్ స్పీడ్ అనేది మన సర్వీస్ ప్రొవైడర్ బట్టి ఉంటుంది, అండ్ అలాగే వాళ్ళు టవర్ సిగ్నల్ బట్టి కూడా ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిగ్నల్ బాగుంది అయినా స్పీడ్ రావట్లేదు అంటే అది మన ఫోన్లో ప్రాబ్లం. దానికోసం మీరు సింపుల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం క్యాచ్ ఉంటుంది కదా దాన్ని క్లియర్ చేసుకోవాలి యాప్కి. అండ్ అలాగే చాలా యాప్స్ ఉంటాయి కనుక ఇలా మీరు అక్కర్లేని యాప్స్ని కంపల్సరిగా డిలీట్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ అయినా కానీ ఇంటర్నెట్ రాకపోతే ఇక్కడ మీరు మొబైల్ నెట్వర్క్స్లోకి వెళ్ళి మనకి ఇక్కడ క్యారియర్ అని ఉంటుంది, క్యారియర్ కాదు యాక్సెస్ పాయింట్ అని ఉంటుంది. ఇక్కడ మనకి రీసెట్ టు డిఫాల్ట్ అని క్లిక్ చేస్తే మనకి ఇంటర్నెట్ స్పీడ్ పెరిగే అవకాశం అయితే చాలా ఉంటుంది. అండ్ అలాగే మనకి ప్లేస్టోర్లో చాలా దొరుకుతాయి ఇంటర్నెట్ బూస్టర్స్ అని. ఓకే ఈ అంతా దొరుకుతాయి కానీ ఇవి అంతా వాడటం వల్ల యూజ్ ఏం లేదు. సింపుల్గా చెప్పాలంటే యాప్స్ వల్ల మన ఇంటర్నెట్ అనేది బూస్ట్ అవ్వదు. ఫ్రెండ్స్ జనరల్గా మనకి ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఎందుకు తగ్గిద్ది అంటే మన బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ యాప్స్ రన్ అవ్వటం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేస్బుక్ ఓపెన్ చేశాను కాకపోతే ప్లేస్టోర్ నాకు బాగా డేటా రన్ అవుతుంది, అప్పుడు మనకి ఫేస్బుక్ వాడటం కొంచెం ఇబ్బంది అవుతుంది, అంటే స్లో వస్తుంది. అయితే ఇలా అవ్వకుండా ఉండాలంటే ఎట్ ఏ టైం 2 యాప్స్ ఎక్కువ వాడబాకండి. అంటే మీకు బాగా స్పీడ్ కావాలి ఒక యాప్లోనే అనుకుంటే, అండ్ మీకు ఎక్కడ ఎలా ఉంది అంటే ట్రావెలింగ్లో మీకు తెలియాలంటే ఒక్కొక్క సిమ్ ఉంటుంది కదా ఆ సిమ్లోనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎయిర్టెల్కి చూపిస్తున్నాను. మీరు ఎయిర్టెల్ ఇలా ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి 3 మెన్యూ బార్ ఉంటుంది కదా, మెన్యూ బార్
ఇంకా దీన్ని క్లిక్ చేసి ఇక్కడ హెల్ప్లో ఓపెన్ సిగ్నల్ ఓపెన్ నెట్వర్క్ అని ఉంటుంది. ఓకే, ఓపెన్ నెట్వర్క్లో మనకి ఎలా చూపిస్తుంది అంటే లొకేషన్ వైజ్ ఎలా ఉంది కవరేజ్ అని అలా చూపిస్తుంది. అండ్ వీ ఆర్ ఐడియాకి అయితే మై నెట్వర్క్ డాట్ ఐడియా సెల్లో డాట్ కామ్ అని ఉంటుంది. ఓకే, ఇందులో కూడా మనకి మన నెట్వర్క్ అనేది ఎలా ఉంది ఏ లొకేషన్లో అనేది చూపిస్తుంది. ఇంకా మంచిగా పంతకుముందు చెప్పాను మీకు ఓపెన్ సిగ్నల్ అని, లాస్ట్ వీడియోలో చెప్పాను దీని గురించి డీటెయిల్గా. చూడకపోతే 5 ఇంట్రెస్టింగ్ యాప్స్ అనేది ఎపిసోడ్లో చూడండి. ఇక్కడ మనకి సెల్ టవర్ ఎక్కడ ఉందో చెప్తుంది అండ్ కవరేజ్ కూడా ఎలా ఉందో చెప్తుంది మనకి ఇంటర్నెట్ కవరేజ్. ఇక్కడ మన వియో స్టార్ 6 అంటే ఏ సిమ్ ఎలా ఉంది అని. ఓకే, మీకు ఒకవేళ సర్వర్ ప్రాబ్లం అయినా నెట్వర్క్ స్లో వస్తున్నట్టు అనిపిస్తుంది, అలా అయినప్పుడు మీరు విపిఎన్స్ వాడచ్చు, ఏ విపిఎన్ అయినా. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మనం చూడండి లాగిన్ విత్ సీసీయూ అంటే ఏంటి అని, అంటే యావరేజ్ సీసీయూ అని. ఓకే, ఇక్కడ మీరు చూస్తే మనకి ప్లే డేస్ అంటే యూనిక్ డేస్ అంటే వేరు వేరు రోజుల్లో ఎన్ సేపు ఆడామని, అవర్ స్ట్రీమ్డ్ అంటే ఎన్ని అవర్స్ స్ట్రీమ్ చేసామని. ఇది మనకి బోయ్ యాప్లో కనబడుతుంది, ఫ్రీ ఫైర్ యూజర్స్కి ఇది కొంచెం బాగా అనిపిస్తుంది, అర్థమవుతుంది. అండ్ నేనైతే గేమ్ ఆడను కానీ నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది అందుకే చెప్తున్నాను. ఓకే, టోటల్ ఫాలోవర్స్ అంటే మన ఫాలోవర్స్ 10. అండ్ యావరేజ్ లాగిన్ సీసీయూ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రీమ్ పెట్టాం బోయ్ యాప్లో, అది చాలామంది చూస్తారు కదా, ఐ మీన్ ఫాలో అయ్యే వాళ్ళు. అయితే వాళ్ళు మన స్ట్రీమ్ ఎండ్ అయిపోయేసరికి అంటే స్ట్రీమ్ ఎండ్ అవుతుంది, మనం స్ట్రీమ్ ఆపేసరికి ఎంతమంది అయితే చూస్తారు అంటే ఎండ్ వరకు ఎవరైతే చూస్తారో దాన్ని లాగిన్ విత్ సీసీయూ అంటారు యావరేజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూస్తే మనకి ఒక్కలే చూస్తున్నారు, అలా కాకుండా ఇద్దరు ముగ్గురు చూస్తే కనుక యావరేజ్ లాగిన్ సీసీయూ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు జాయిన్ ద ప్రోగ్రామ్ అని క్లిక్ చేస్తే మనకి 2 ఆప్షన్స్ వస్తాయి, ఒకటి డైమండ్స్ అన్న వస్తే లేదా మనీ అన్న వస్తే, వాటిని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అకౌంట్లోకి లైక్. అండ్ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కూడా ఇలా డౌట్స్ అడగాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, లేకపోతే ఫేస్బుక్లో మన పేజ్ని అడగచ్చు, లేదా కింద నా మెయిల్కి కూడా మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.